కొయ్యూరు మండలం మంప గ్రామ పంచాయతీ పి గంగవరం నుండి టిటో రాళ్ల వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఎంపీపీ బడుగు రమేష్, వైస్ ఎంపీపీ వెంకటరమణ, మండల వైసీపీ అధ్యక్షులు ప్రారంభించారు. గత 3 సంవత్సరాల క్రితం పి గంగవరం నుండి టిటో రాళ్ల వరకు వెళ్లాలంటే కాలినడకన తప్ప మోటార్ వాహనం కూడా తిరిగే పరిస్థితి లేదని ఎంపీ బడుగు రమేష్ అన్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతానికి ఎలాంటి సమస్యలు ఉన్నా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని తెలిపారు. అనంతరం గ్రామస్తులు పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. మీ రుణం తీర్చుకునేటువంటిలో భాగంగానే ఈరోజు రోడ్డు కావచ్చు, వాటర్ కావచ్చు, లేకపోతే ఈరోజు వచ్చేటువంటి బీటీ రోడ్డు కావచ్చు, ఇవన్నీ కూడా మీ రుణం తీర్చుకోవడంలో భాగంగానే జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఏ ఒక్క కార్యక్రమం అయినా సరే మనం టీటో రాళ్ళ కే గంగవరం ఈ ఏరియా నుంచి మనం పూర్తిగా మీ సహాయ సహకారం, మేము ఏది కూడా చేస్తామో ఇది అదేసి ఒట్టి మాటలు చెప్పేసి బయటికి వెళ్ళిపోయి చేసేటువంటి రకం కాదు. మీరు ఆ రోజు అడిగిన అమ్మటే మీ రోడ్డు ఖచ్చితంగా మా ప్రాణం ఉన్నంత వరకు కూడా ఎదోలాగా ప్రయత్నం చేసి తీసుకుని వస్తామన్నాం. అనుకున్న ప్రకారంగానే ఈరోజు రాజనాథ్ సింగ్ గారి తర్వాత మనకు రోడ్డు అనేటువంటిది రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా మనకు ఏవైతే ఇంకా చాలా వెనకబడినటువంటి ప్రాంతం మన ఊరు కాబట్టి ఇంకా చెక్ డౌన్లు కావచ్చు, లేకపోతే ఇంకా మనకు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రతి అభివృద్ధి పథకంలో ఏ అవకాశం ఉన్నా సరే కానీ మన ఖచ్చితంగా ఈ ప్రాంతం కోసం నేను ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతాను. అలాగే నాకు ఏదైతే టీటోరలకు సంబంధించి మనకి మధ్యలో కొద్దిగా ఏవైతే ఏమంటారు మెటల్ గ్రావెల్ రోడ్డు వేయాలి ముందు ఫస్ట్ అనేసి అన్నారు కాబట్టి దానికి వర్షాకాలంలో ఎంట్రన్స్లోనే మన భోనంగి వాళ్ళ ఆనందాలు ఇంటికి వెళ్ళి ఫస్ట్లో నుంచే అసలు మొత్తం ఈ ముడుకు లోతుకి దిగబడిపోయేటువంటి పరిస్థితి నేను అది గతంలో కూడా చూశాను. ఇవి మన నిధుల నుంచే ఖచ్చితంగా ఒక కాంట్రాక్ట్ అని పెట్టి మనం ఒక 2-3 నెలల్లో ఈ పనులు స్టార్ట్ అయినామంటే మీకు ఆ గ్రావెల్ రోడ్డు అనేటువంటిది వేయిస్తాను. అలాగే మనకు అవతల వైపు కే గంగవరానికి సంబంధించి 2 తూరలు పెట్టేసి వాటర్ అంతా కూడా అవతలకు వస్తూ ఉంది, బయటికి పోవడానికి అవకాశం లేదు కాబట్టి తూరలు ఇచ్చి ఆ వాటర్ అంతా కిందకి పోయేటట్టు డ్రైనేజ్ అనేటువంటి తూరల ద్వారా పెద్దది ముందు కాకపోయినా కనీసం వాటర్ అక్కడ నిల్వ ఉండకుండా చేస్తాం. భవిష్యత్తులో ఏ అవకాశం ఉన్నా సరే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రతి పైసా మన ఊర్లో ఖర్చు పెట్టి ఇంత ముందు ఉన్నటువంటి గవర్నమెంట్కి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఇంత ముందు నువ్వు చేసినటువంటి ప్రజాప్రతినిధులకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి మధ్య తేడా చూపించడం ద్వారా అభివృద్ధిలో దూసుకుపోవడంలో ఖచ్చితంగా మీ వైపు నేను నిలబడతాననేసి మరొకసారి హామీ ఇస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఈ అభివృద్ధి పథంలో మనకు వచ్చేటువంటి ప్రతి సమస్య పై స్థాయికి తీసుకుని వెళ్ళి ఒక ఎమ్మెల్యే ద్వారా ఎంపీ ద్వారా పై స్థాయికి తీసుకుని వెళ్ళి మన సమస్యలన్నింటినీ కూడాను మనం ఖచ్చితంగా అధిగమించే దిశగా మనం పోరాటం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మీ అందరం కూడా మా మండల టీమంతా తరఫున అందుకు తీవ్రంగా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రోడ్డు వచ్చినందుకు మరొకసారి భాగ్యలక్ష్మి గారికి, ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మన గిరిజన ప్రజలందరి తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.